హాయ్ అవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జనరల్ దామో బాలాసార్ అని వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ మోదీ గారు జగన్ గారికి ఓ భరోసా ఇచ్చారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఆయన స్వయంగా ఫోన్ చేసి నేను ఉన్నాను ఊపిరి పీల్చుకో అని చెప్పేసి అని అంటున్నారంటే ఈ వార్తలో నిజమెంతుంది మరి ఎందుకు ఈ విధంగా మోదీ గారు జగన్ గారికి సపోర్ట్గా ఉన్నట్టు సార్ ఇప్పుడు ఒక నేను ఈ వార్త చూశాను అదేంటంటే జగన్ ఊపిరి పీల్చుకో నేనున్నా అని మోడీ అభయ హస్తం ఇచ్చాడని ఇప్పుడు మనం ఇటు కేసీఆర్ని జగన్ కానీ కంపేర్ చేస్తే ఇద్దరు సిమిలర్ సిచ్యువేషన్లో ఉన్నారు బ్రాడ్గా చూస్తే అయితే కొన్ని తేడాలు కనిపిస్తాయి ఇక్కడేమో కేసీఆర్కి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు వచ్చారు జగన్కి అక్కడ పదకొండు మంది వచ్చారు ఓటు పర్సంటేజ్లో పెద్ద తేడా లేదు అయితే కేసీఆర్ పరిస్థితి కూడా ముప్పై తొమ్మిది మందిలో దాదాపు ఆరు మంది జంప్ అయిపోయారు ఆల్రెడీ కాంగ్రెస్లకి ఒక్కరేమో ఉప ఎన్నిక జరిగి అది కూడా పోయింది సో ముప్పై రెండు మాత్రమే ఇప్పుడు ఉన్నాయి ముప్పై రెండులో కూడా దాదాపు ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎమ్మెల్యేలు జంప్ అయ్యే అవకాశం ఉందంటున్నారు ఆ రకంగా వెళ్ళిపోయినప్పుడు ఇది కూడా టెన్ ఫిఫ్టీన్ లోపలే మిగిలిపోతాడు కేసీఆర్ అయితే ఎమ్మెల్యేల సంఖ్య పెద్ద తేడా రాదు జగన్కి ఎంపీలు తీసుకుంటే జగన్ అడ్వాన్స్డ్గా ఉన్నారు జగన్కి నాలుగు ఎంపీలు ఉన్నాయి ఈయనకి ఎవరు లేరు జీరో ఉంది సో ఈ క్రమంలో జగ జగన్తో పోలిస్తే కేసీఆర్ బలహీనంగా ఉన్నాడు ఎందుకంటే కేసులు కూడా ముసురుకుంటున్నాయి రెండోది మోడీ కూడా కేసీఆర్కి యాంటీగా ఉన్నాడు అందుకనే ఆల్రెడీ కవితను జైల్లో పెట్టి ఇచ్చారు సార్ ఆమె ఇప్పుడిప్పుడు బయటకు వచ్చే అవకాశం లేదు మోడీ హెల్ప్ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి కూడా అగ్రెసివ్గా కేసీఆర్ మీదకి వెళ్ళే అవకాశం ఉంది సో టైం కూడా ఉంది రేవంత్ రెడ్డికి ఒకటి పొలిటికల్గా బీఆర్ఎస్ని దెబ్బ కొట్టేయడం తర్వాత లీగల్గా కేసులు పెట్టి జైల్లో పెట్టడం లేదా కంప్లీట్గా ఇమేజ్ డ్యామేజ్ చేసేయడం ఆ రకంగా కేసీఆర్ని నేలమట్టం చేస్తే బీజేపీ కాంగ్రెస్ మాత్రమే ఇక్కడ ఉంటాయి ఇది ఈ గోలే ఎవరిది ఇద్దరిది మోడీ అండ్ ఇది రేవంత్ రెడ్డిది అక్కడ వచ్చేసరికి కేసీఆర్తో పోలిస్తే కొంత జగన్ అక్కడ కంఫర్ట్ పొజిషన్లో ఉన్నాడు దానికి ప్రధాన కారణం ఏంటంటే మోడీకి జగన్ అవసరం ఉండడం మోడీకి ప్రధానంగా రాజ్యసభలో జగన్కి పదకొండు మంది సభ్యులు ఉన్నారు మొన్నటి వరకు ఏంటంటే జగన్ కం నవీన్ పట్నాయక్ బిజు జనతా దళ వరిస్తా వీళ్ళిద్దరు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు మోడీకి ఇప్పుడు బిజు జనతా దళకు సంబంధించిన నవీన్ పట్నాయక్ డిక్లేర్ చేశాడు మేము మీద మా ప్రతిపక్షంగానే ట్రీట్ చేస్తాం మేము అంశాల వారి మద్దతు ఇవ్వము అనే డిక్లేర్ చేసేసాడు సో ఇప్పుడు నవీన్ పట్నాయక్ తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఆ తొమ్మిది మంది మద్దతు పోయింది ఇప్పుడు మోడీకి అందువల్ల పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్న జగన్ అవసరం మోడీ కంపల్సరీగా ఉంది రాజ్యసభలో ఏ బిల్లు పాస్ అవ్వాలన్నా జగన్ ఖచ్చితంగా అవసరం జగన్ కూడా రెడీగా ఉన్నాడు ఇవ్వడానికి కాబట్టి ఇప్పుడు జగన్ మీద చర్యలు తీసుకుంటే మోడీకి ఇబ్బంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు వరకు తెలుగుదేశానికి బీజేపీకి బలం పెరిగే అవకాశాలు లేవు సో ఈ రెండేళ్ల పాటు జగన్ని కలగకుండా పెట్టుకోవాలి అనేది ఇప్పుడు మోడీకి ఉన్న అవ అవసరం సో అదే కాకుండా మోడీ బీజేపీ రెండు వందల నలభై సీట్లకు పరిమితం అయిపోయింది కాబట్టి బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఫామ్ చేసే పరిస్థితి లేదు కాబట్టి తన మిత్రపక్షాల మీద డిపెండ్ అయ్యి ముఖ్యంగా చంద్రబాబు పదహారు సీట్లు ఇటు నితీష్ కుమార్ పన్నెండు సీట్లు ఈ రెండు చాలా కీలకం ఎన్డీఏ గవర్నమెంట్కి సో వీళ్ళిద్దరిలో ఎవరు ఇబ్బంది పెట్టినా కూడా మోడీ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది అందుకని మోడీ ముందున్న కర్తవ్యం ఏంటంటే బీజేపీ స్ట్రెంగ్త్ని పెంచుకోవడం ఈ ఐదేళ్లలో పెంచుకోవాలంటే ఏం చేయాలి ఒకటి పక్షాలు అంటే ప్రతిపక్షాల ఎంపీల్ని బెదిరించు ప్రలోభ పెట్టే కొంతమందిని తమ వైపు లాక్కోవడం అందుకని ఎవరెవరి మీద కేసులు ఉన్నాయో అవన్నీ బయటకు తీస్తున్నారు ఉత్తరప్రదేశ్లో ఆల్రెడీ మంది ఎంపీల మీద కేసుల్ని టైట్ చేస్తున్నారు సో వాళ్ళ పొగబెట్టడం వల్ల వాళ్ళు చచ్చినట్టు బీజేపీలోకి వస్తారు ఈ గేమ్ ఎప్పటి నుంచి పదేళ్ళుగా ఈ గేమ్లో ఎక్స్పర్టైజ్ బీజేపీకి వచ్చింది సో అదొకటి రెండవది తన మిత్రపక్షాలనే చీల్చగలగడం సో అంటే తెలుగుదేశం నుంచి రేపు చీల్చొచ్చు ఇటు జేడీయూ నుంచి వెళ్తొచ్చు అందుకని వాళ్ళు అక్కడ పార్లమెంట్లో స్పీకర్ అనేది వేరే తెలుగుదేశం కానీ ఇటు జేడీయూ కానీ ఇవ్వకుండా తమ ఎందుకు పెట్టుకున్నారంటే రే పొద్దున ఎవరు వేరే పార్టీ నుంచి తమ దగ్గర తమ లోపలకి వచ్చినా కూడా వాళ్ళ మీద అనర్హత వేటు అనేది వేయకుండా స్పీకర్ చూసుకుంటాడు తమ కంట్రోల్లో ఉంటే అది మోడీకున్న ఇది సో ఏదేమైనా మోడీకి జగన్కున్న ఈ నాలుగు లోక్సభ సీట్లు కూడా అవసరమే ఎప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు ఎందుకంటే ఇండియా కూటమి రెడీగా పొంచి ఉంది ఏమాత్రం వీళ్ళు వీక్ అయినా తాము బలపడి తాము గవర్నమెంట్ ఫామ్ చేయడానికి లేదా మళ్ళీ మధ్యంతర ఎన్నికలు తీసుకురావడానికి ఇండియా కూటమి సన్నద్ధతతో ఉంది ఎందుకంటే ఇండియా కూటమి బలం పెరిగింది కాబట్టి ఇండియా కూటమి ఇంతకుముందులాగా సైలెంట్గా ఉండదు ప్రతి సన్నివేశాన్ని వాళ్ళు ఉపయోగించుకోవడానికి వాళ్ళు కూడా ప్లాన్ చేస్తారు ఓకే అందుకని మోడీకి ఏందంటే ఇప్పుడు తాము అనుకున్న అనేక బిల్లుల విషయంలో కావచ్చు అనేక మార్పులు చేర్పులు చేయడం కావచ్చు రాజ్యాంగంలో మార్పులు కావచ్చు వీటన్నిటికీ ఇప్పుడు కష్టం అవుతుంది సో దీనికి కష్టం కాకుండా ఉండాలంటే జగన్ లాంటి నాన్ బిజీ నాన్ ఎండి ఎన్డీఏ నాన్ ఇండియా కూటమికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా తాను తన దగ్గరికి తీసుకోవాలి సో ఇప్పుడు జగన్ని జైలుకి పంపించడంలో మోడీకి వచ్చి ఒరిగేది ఏమి లేదు కదా ఆంధ్రప్రదేశ్లో మోడీకి ఏం లేదు జగన్ జైల్లో ఉంటే మోడీకి అదనంగా జరిగేది ఏమి లేదు కాబట్టి జగన్ని బయటే ఉంచి జైలుకి పంపించకుండా జగన్ కోరికలను కొన్ని నెరవేర్చి జగన్ మద్దతు తీసుకుందాం అనేది మోడీకి ఉంది అందుకని మోడీ అభయహస్తం జగన్కి ఇస్తున్నాడు నువ్వు జైలుకి వెళ్ళవు నేను చూసుకుంటా అని సో ఈ మేరకు చంద్రబాబుకి ఇబ్బంది చంద్రబాబు ఏమో తహతహలు ఆడుతుంటాడు ఎప్పుడెప్పుడు జగన్ని జైలుకు పంపించేసి ఇంకా అవసరమైతే జగన్కి శిక్ష పడిపోయే విధంగా సిబిఐ ఈడీ కేసుల్లో చేసేస్తే జగన్ పొలిటికల్ కెరియర్ సమాప్తం అయిపోతుంది ఇంకా భారతిరెడ్డి కూడా ఎలాగో జైలుకి వెళ్తుంది ఇంకా అక్కడ శరంలో వచ్చి వైసీపీలో చేరే పరిస్థితి లేదు కాబట్టి వైసీపీ చరిత్ర క్లోజ్ అయిపోతుంది అనేది చంద్రబాబుకు ఉన్న అండర్స్టాండింగ్ కానీ దానికి ఇప్పుడు మోడీ అడ్డుపడే పరిస్థితి ఉంది మోడీని ధిక్కరించి చంద్రబాబు ముందుకెళ్లడం అనేది కష్టం సో కొంత డ్రామా చేస్తూ ఉండాలి చంద్రబాబు ఏంటి అరెస్ట్ అవుతున్నారు స్కాములు ఇవన్నీ చేస్తూ ఉండాలి తప్ప దాన్ని లాజికల్ కన్క్లూజన్కి చంద్రబాబు తీసుకెళ్తాడా అనేది ఇప్పుడు అందరికీ ఉన్న డౌట్ కనీసం ఈ రెండేళ్ళు అయితే చంద్రబాబు జగన్ని జైలుకు పంపించకుండా ఏదో డ్రామాలు చేస్తూ గడుపుతాము అన్న ఆలోచన ఉండే అవకాశం ఉంది ఎందుకంటే మోడీ అడ్డుపడతాడు కాబట్టి మోడీని కాదని చంద్రబాబు ముందుకెళ్ళలేడు ఎందుకంటే మోడీ సహాయం లేకుండా చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రంలో ఏ అభివృద్ధి చేయలేడు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఏ ఏ సంక్షేమ కార్యక్రమం కూడా తాను ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేడు మోడీ ఆదుకుంటేనే చేయగలరు పోలవరమైన మోడీ కంట్రోల్లోన ఉంది అమరావతికి రావాలన్నా మోడీ ఇవ్వాల్సిందే తన హామీలు ఇచ్చిన లక్ష ఇరవై వేల లక్ష ముప్పై వేల కోట్లు పర్వేరుకి కావాలి ఆ సూపర్ సిక్స్ వాటికి ఆ డబ్బులు ఎక్కడి నుంచి ముందే ఆయన అప్పుడే ఎలక్షన్ ముందే చెప్పాడు నేను కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ హామీలు నెరవేరుస్తానని చెప్పాడు సో ఏ పని చేయాలన్నా మోడీ అవసరం చంద్రబాబుకు సో అందువల్ల మోడీతో గొడవపడే పరిస్థితి లేదు అది మోడీకి కూడా తెలుసు సో ఈయన గొడవపడి అటు ఇండియా కూటమిలోకి వెళ్ళలేడు కాబట్టి మనతోనే చచ్చినట్టు ఉండాలనేది మోడీకి ఉన్న అండర్స్టాండింగ్ అట్లాగే అక్కడ నితీష్ కుమార్ కూడా రెండు వేల ఇరవై ఐదులో అక్కడ స్టేట్ ఎలక్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఆయన సీఎం కావాలంటే మళ్ళీ మోడీ అవసరం ఉంది సో ఆయన కూడా ధిక్కరించే పరిస్థితి లేదు సో కాబట్టి వీళ్ళిద్దరూ తమ కంట్రోల్లో ఉంటారు కాబట్టి జగన్ని సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఈ రెండేళ్ల పాటు మోడీకి అవసరం ఉంది దాని తర్వాత కూడా జగన్కి బలం ఉంటుంది కానీ కొంచెం తగ్గుతుంది సో అందుకని ఈ రెండేళ్ళు అయితే జగన్ని చంద్రబాబు కూడా టచ్ చేయకపోవచ్చు అనేది ఎక్కువ మంది చెబుతున్నారు అంటే మోడీ మోడీ నాడింగ్ లేకుండా మోడీ ఆమోదం లేకుండా జగన్ని అరెస్ట్ చేయలేడు ఇంతకుముందు కూడా జగన్ చంద్రబాబుని అరెస్ట్ చేయడంలో కూడా మోడీ ఆమోదం ఉందనేది అందరూ నమ్ముతున్నారు ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా మోడీ అరెస్ట్ వద్దని ఉంటే జగన్ చేసేవాడు కాదు మోడీ సైలెంట్గా ఉన్నాడు నీ నా నాకు సంబంధం లేదు నువ్వు చేసుకున్నట్టుగా సో అది చేసుకున్నాడు సో అనేది తెలుగుదేశం వాళ్ళకి కూడా ఉంది కానీ తెలుగుదేశంలో అవసరం కాబట్టి మోడీతో వెళ్ళారు సో ఆ రకంగా జగన్ బెటర్ పొజిషన్లో ఉన్నాడు కేసీఆర్తో కంపేర్ చేసుకున్నప్పుడు జగన్ ఇమీడియట్గా జైలుకి పోయే పరిస్థితి లేదు సో అందుకనే జగన్ కొద్దిగా కొద్ది రోజులు సైలెంట్గా ఉండి తమ పార్టీ కార్యకలాపాల మీద పార్టీని బలోపేతం చేసుకోవడం మీద ఫోకస్ చేస్తున్నాడు ఈ లోపల చంద్రబాబు ఏంటంటే కుంభకోణాలను బయటకు తీయడం దీని మీద రచ్చ చేస్తుండడం కొంతమంది మీద కేసులు పెట్టడం కొంతమంది వైసీపీ వాళ్ళని జైల్లో పెట్టించడం ఈ కార్యక్రమం చంద్రబాబు చేస్తుంటాడు కానీ జగన్ని జైల్లో పెట్టిచ్చే వైపుగా చంద్రబాబు వెళ్ళడు అనేది ఒక అంచనా మరి ఏం జరుగుతుందనేది చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సార్